చారవేసిన దగ్గర నుంచి వైసీపీ నాయకులకి లేదా కొందరు అరాచక శక్తులకి అక్కడి నుంచి ఆ సున్నితమైన సమాచారం నేర ప్రవృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తులు ఆర్థికంగా అవతల కుటుంబాలను చిన్నాభిన్నం చేసినా సరే ఆర్థికంగా ఎదగాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి ఈ సమాచారం వెళ్లడం మూలంగా ఆడపిల్లల ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది ఇందులో వైసీపీ నుంచి పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ ఉన్నారు అందుకే సమగ్ర విచారణ కూడా స్టేషన్ల పరిధిలో జరగట్లేదు రికవరీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏంటి ఏమైపోయారు అనేది కనీసం ఒక సమీక్ష కూడా జరగట్లేదు డీజీపీ స్థాయిలో దీనికి కారణం రాజకీయ ఒత్తిళ్లు అని క్లియర్గా తెలుగులో స్పష్టమైన ఆంధ్ర రాష్ట్ర తెలుగులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దీన్ని మన పకోడి తెలుగు మాట్లాడే ముఖ్యమంత్రి గారు తెలుగుకి అయిపోయిన వాలంటీర్లు నాయకులు వైసీపీ నాయకులు ఎనలిస్టులు జర్నలిస్టులు వీళ్ళంతా క్రియేట్ చేసిన విషయం ఏంటి అంటే వాలంటీర్లే డైరెక్ట్గా నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులతోటి డైరెక్ట్గా వాలంటీర్లు అటాచ్ అయిపోయి సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చి అన్న పలానింట్లో అమ్మాయి ఖాళీగా ఉందన్న ఇప్పుడు నువ్వు ఎత్తుకుని అని చెప్పి చెప్పేసినట్లుగా లేదు పలానమ్మాయి పలానా చోటకు పనికి వెళ్ళిందన్న నువ్వు ఎత్తుకుని అని చెప్పేసినట్లుగా లేదంటే అమ్మాయి పలాన అబ్బాయితో అఫైర్లో ఉందన్న ఆ అమ్మాయిని నువ్వు తీసుకెళ్లిపోతు విడమే మనం నేరమేయచ్చా అన్నట్టు చెప్పినట్లుగా ఇలాంటి ధోరణిలోకి కన్వర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని వాలంటరీల పట్ల ఏదో చెయ్యరాని నేరారోపణలు చేసిన వ్యక్తిగా వాలంటరీ సమాజానికి నేరస్తుడిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాలంటరీలకి అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్న విషయం ఏంటంటే మీ వాలంటరీని పవన్ కళ్యాణ్ గారు నిందించలా ఎస్పెషియల్ ఇంకో మాట కూడా చెప్తాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కాదు వాలంటీర్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి వాళ్ళు లేరు హండ్రెడ్ పర్సెంట్ చెడ్డ వాళ్ళు లేరు అన్ని వ్యవస్థలను అలాగే ఏడ్చింది అందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థలోకి అలాగే ఏడ్చింది కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని అందరినీ వాలంటీర్లు తీసుకెళ్లి నేరస్తులకు ఇస్తున్నారు సమాచారం అని చెప్పలేదు వ్యక్తిగత సెన్సిటివ్ సమాచారాన్ని కుటుంబాల నుంచి వాలంటీర్ల ద్వారా సేకరించి వాలంటీర్ల ద్వారా అది తీసుకొని ఫర్దర్గా అరాచక శక్తులకు అందజేసి ఇలాంటి నేరాలు రాష్ట్రంలో జరగడానికి కొందరు అధికారంలో